రామయ్య గారు మీరు సిలికాన్ వ్యాలీని సృష్టించారు అమెరికాలో, అక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పెట్టడానికి కారకుడు. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఈ తెలంగాణ రూపశిల్పిగా కూడా మారి ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించవలసిందిగా కోరుతూ సుబ్బారామయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు వేదిక పైన ఉన్న నాతోటి కార్యకర్తలు, సభలో కూర్చున్నటువంటి ఉద్యమ నిర్మాతలు, మిత్రులారా, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు, ముఖ్యంగా ఎన్జిఓ భవన్లో దీన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి మరియు ఎన్జిఓ కార్యనిర్వాహకులకు నేను ప్రత్యేకమైన కృతజ్ఞత చెబుతూ ఉన్నాను. పుస్తకాలు, ఈ పుస్తకం కేవలం ఏదో ఎవరో రాసితో వచ్చే తరాన్ని పట్టుకొచ్చడాని కోసం కాదు, నా వరకు మాత్రం నేను దీన్ని ఒక ఉద్యమ మాలగా గుర్తిస్తానని మాత్రమే చెప్పాలి. ఇలాంటి ఉద్యమాలు ప్రపంచంలో చాలా తక్కువ జరిగాయి. ఈ ఉద్యమం కేవలం తెలంగాణను వరకే పరిమితం కాదు, ప్రపంచం యొక్క కార్మిక ఉద్యమాల కింద ఒక కిరీటంగా పనికొస్తుందని మాత్రమే చెప్పగలిగాం. బహుశా వచ్చే తరం లోపల ఈ ఉద్యమాన్ని స్టడీ చేసి ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ కింద ఎలాంటి యొక్క స్వరూపాన్ని ఇచ్చిందో ఒక ఎన్జిఓ అది చెప్పే అవకాశం దొరుకుతుందని మాత్రమే చెప్పగలిగాను. ఇటాలియన్ నుంచి, ఇటలీ నుంచి మనుషులు వచ్చారు. మీకు తెలియదు, ఉద్యమ సందర్భంలో కూడా ఇటలీ నుంచి మనుషులు వచ్చారు, యూరప్ నుంచి మనుషులు వచ్చారు, రీసెర్చ్ కోసం వచ్చారు ఇక్కడికి. ఒక ఎన్జిఓస్ ఒక రాజకీయ సమస్య గురించి ఎంత పోరాడతారో దాన్ని చూపించాలి, దాన్ని పరిశోధించాలనే ఉద్దేశంతో మన తెలంగాణకు వచ్చారు ఉద్యమకాలం లోపల. కాబట్టి ఇది కేవలం తెలంగాణ వారికే పరిమితం అనుకోకండి, ఈ ఉద్యమ యొక్క ఈ పుస్తకం ప్రపంచం యొక్క గ్లోబల్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ కింద ఒక కాంతగా పనికొస్తుందని మాత్రమే చెప్పగలిగాను. ఇది ఒకటి. ఉద్యమాల లోపల సామాన్యుని కింద ఫలితం ప్రకటన, కార్యకర్త కేంద్రంలో అనుభవాలు చెందాలి, ఆ జ్ఞాపకాల ఎత్తులలో అతనికి ఎన్ని గుణపాఠాలు అవుతాయి. ఉద్యమాలు ఒకటి రెండు ఉంటాయి, ప్రాడక్ట్ అండ్ ప్రాసెస్. చాలా మంది కంటే ప్రాడక్టే ప్రధానం, ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఉద్యమ కార్యకర్త తత్వంలో ఉద్యమ సందర్భంలో వచ్చినటువంటి అనుభవాలు అవే చాలా ప్రధానంగా ఉంటాయి. కాబట్టి కేవలం రిజల్ట్ గురించే ఆలోచించకండి, దాని సందర్భంలో వచ్చిన అనుభవాలని ఒకసారి మనం ఉల్లేఖం చేసుకుంటే మనకు ప్రపంచానికి ఎంతో ఎంతో విజ్ఞానం ఇచ్చిన వాళ్ళం మనం అవుతాం. దానిలో ప్రధానంగా నేను ఈ యొక్క పుస్తకం చదువుతుంటే ప్రభుత్వం యొక్క లేక పాలకుల యొక్క స్వభావం తెలిసే అవకాశం ఏర్పడింది. మొదటి మనకు పాలకుల యొక్క స్వభావం తెలవాలి, పాలకుల యొక్క రంగేమిటో నాకు బయటపడుతూ ఉంటుంది. నాకు మాత్రం ఎత్తులో మీకు కేవలం కొన్ని 10 సంవత్సరాల అనుభవం ఉండొచ్చు, కానీ నాకు ఈ ఎన్జిఓ మూమెంట్తోని 60 సంవత్సరాల యొక్క సంబంధం ఉందని చెబుతూ ఉన్నాను. 60 సంవత్సరాల లోపల నాకు మొదటి యొక్క అనుభవం, నేను ఎస్టీయూ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు ఎంతో జరిగింది. ఆ అనుభవం చెప్పితే దానికి ఇంకేమైనా సంబంధం ఉన్నదా మీకు అప్పుడే అర్థమవుతుంది. పాలకుల యొక్క స్వభావం ఏమిటో మీకు తెలుస్తుంది. మేము ఆంధ్రప్రదేశ్ లోపల మొదటిసారి క్విటీ వర్క్ జరిగింది
27th ఫిబ్రవరి నాడు ఆ 27th ఫిబ్రవరి నాడు జరిగింది అంటే ఒక చిన్న సంఘటనే కావచ్చు కానీ ప్రభుత్వం యొక్క స్వభావం ఎంతో మీకు తెలుస్తుంది 26th వరకు ప్రభుత్వం మమ్మల్ని పిలవలేదు అని చెప్తున్నా అంటే పాలక వర్గం నిర్లక్ష్యం చేస్తున్నది ప్రదర్శిస్తుందని మాత్రమే చెప్పగలిగా చివరి వరకు కూడా నిర్లక్ష్యం చేసినట్టు మీకు ప్రదర్శిస్తూ ఉంటుంది అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ఎంత వణుకుతున్నదో అది నా కన్నాను నేను చూస్తూ ఉన్నాను మన యొక్క పొలిటికల్ బ్యాంక్రప్సీ ప్రపంచానికి కనబడుతూ ఉన్నది పొలిటికల్ బ్యాంక్రప్సీ మనకి కనబడుతూ ఉన్నది అయినా కానీ ప్రభుత్వం ఎంతలో మనం అనుకుంటున్నాం కంటే మూమెంట్ ఫెయిల్ అయిందని ఎంతో మనం అనుకుంటున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క పొలిటికల్ బ్యాంక్రప్సీ ప్రపంచానికి కనబడుతున్నదని మనం చేస్తూ ఉన్నాం అది మొదటిది మనం చూసుకోవాలి అంతేకాదు మనకు పైకి కనబడదు కదా అంటే వాళ్ళు ఏమంటుందో కనబడదు అదేవిధంగా లాస్ట్ మినిట్ వరకు కూడా గంభీరత చూపిస్తారు లేకపోతే గంభీరత చూపిస్తారు మాకు 26th నాడు రాత్రి 12 గంటలకు మమ్మల్ని పిలిచారు పిలిచి ఏమడిగారంటే ఆనాడు పై చీఫ్ సెక్రటరీ అతను మొదటి ప్రశ్న మమ్మల్ని అడిగింది వాట్స్ ద మ్యాటర్ అని అంటారు మొదటి క్వశ్చన్ అతను వి హావ్ సమ్ డిమాండ్స్ అని చెప్పా డిమాండ్స్ డిమాండ్స్ హౌ కెన్ బి ఎ డిమాండ్ బై ఎన్ ఎంప్లాయీ అని అన్నాడు దిస్ వాజ్ ద క్వశ్చన్ రేస్డ్ బై హిమ్ హౌ కెన్ దర్ బి ఎ డిమాండ్ బై ఎన్ ఎంప్లాయీ సార్ వి హావ్ సమ్ డిమాండ్స్ వాట్స్ ద ఫస్ట్ డిమాండ్ ది ఫస్ట్ డిమాండ్ దట్ ది తెలంగాణ పీపుల్ ఆస్క్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ ఆన్ ఫస్ట్ అండ్ మొదటి మా డిమాండ్ అని మేము చెప్తున్నాను ఇవాళ మీరు అందరూ కూడా మొదటి తేదీ నాడు ఏదైతే జీతం తీసుకుంటున్నారో అది ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యంతో వచ్చింది కాదు మీ యొక్క శ్రమతో వచ్చిందని మాత్రమే చెప్పదలిగా దాని వెంట మీ యొక్క శ్రమ ఉన్నది దట్ వాజ్ ద స్పీచ్ అయిన తర్వాత ఎన్నో టాక్స్ జరిగాయి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఎంతో టాక్స్ జరిగాయి తెల్లారి అసెంబ్లీ ఎంతో జరిగింది తెల్లారి అసెంబ్లీ జరిగితే ఆ అసెంబ్లీలో మీరు అపోజిషన్ నిల్చొని ప్రభుత్వాన్ని అడిగారు అయ్యా మీకును ఎంప్లాయీస్కును టాక్స్ జరిగిందని మేము ఎంతో విన్నాము ఆ టాక్స్ యొక్క దిస్తి ఎంతో చెప్పండి అని ఎంతో ముఖ్యమంత్రి గారిని అడిగారు సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి గారు లేచి నిల్చొని అసలు టాక్స్ తగ్గలేదని అన్నాడు అంటే మనం అనుకుంటాం కదా అంటే మేము ఆనాడు అమాయకులు ప్రభుత్వం అబద్ధం ఆడదు అని మేము అనుకునేవాడిన ప్రభుత్వం అబద్ధం ఆడమే కాకుండా మేము చేసిన తప్పే ఉందంటే ఆ టాక్స్ని ఎందుకో రికార్డ్ చేయించకుండా ఆ జరిగినటువంటి హామీలను ఎందుకో మేము ఉల్లేఖించకుండా మేము స్ట్రైక్ను విడుదల చేశాం అప్పటి నుంచి ఒక గుణపాఠం మాకు దొరికింది పాలకుల యొక్క స్వభావం దొరికింది పాలకులు అబద్ధాలు ఆడతారనే విషయం మాకు అప్పటి నుంచి అర్థం లేదని మనం చేస్తూ ఉన్నాం మీకు అదే జరిగింది 28వ డిసెంబర్ నాడు ప్రభుత్వం ఎంతో డిసెంబరే కదా 28వ డిసెంబర్ నాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఎందుకు అతను అన్నాడు అనే వారికి ఎందుకు మనం అందరూ కూడా కొంతమంది సంతోషపడ్డారు అయ్యా తెలంగాణ సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నారు కానీ ప్రభుత్వానికి తెలంగాణ సమస్య కాదు ఎఫ్డిఏ యొక్క బిల్లు పాస్ అవ్వడం వాళ్ళకి ప్రధాన విషయం కాదు అర్థం కాలేదు ఆ 6 మాత్రం ఎందుకు నిజాయితీగా నేను ప్రయత్నం చేశాను నేను వాళ్ళకి అభినందనలు తెలుపుతాను అయితే ప్రభుత్వం ఆనాడు వారికి ఎందుకో ఏమి చెప్పకుండా తెలంగాణ అఖిలపక్ష సమావేశమే ఏర్పాటు చేస్తానని చెప్పింది ఎఫ్డీ బిల్ ప్యాస్ అయిపోయింది ఎఫ్డీ బిల్ ప్యాస్ కాగానే ప్రభుత్వం తన యొక్క స్వరూపం చూపించింది అసలు మొదట ఆజాద్ గారు స్టేట్మెంట్ చేశారు హైదరాబాద్కి వచ్చి చేశాడు అతను
అన్నాడు కదా అంటే మేము మా యొక్క హోమ్ మినిస్టర్కు ఇష్యూస్ అర్థం అవడానికి కోసం అవుతుందో మేము మీ యొక్క సమావేశం ఏర్పాటు కోసం అంటే 25 ఏళ్ళ సంధి ఉన్నటువంటి ఒక మనుషుకి రాజకీయాల్లో 60 ఏళ్ళు గడిచినటువంటి మనిషికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ సమస్యను అర్థం చేసుకోవడానికి కోసమై తనకు ఒక కొత్త సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందా ఎంతో అనుమానం వస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి ఎంత మార్చారో చూసుకోండి. ఒక రోజులోనే ఎఫ్డిఏ బిల్ ప్యాస్ కాగానే ప్రభుత్వం తన యొక్క స్వరూపాన్ని తీసుకొచ్చింది అన్నారు కదా అంటే ఇది సమస్య పరిష్కారం కోసం కాదు హోమ్ మినిస్టర్తో ఎడ్యుకేట్ అవడానికి కోసం అయ్యి మేము పెడుతున్నామని చెప్పారు.